హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు నమస్కారం అండి నమస్తే సో ఏంటి ఎవరి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అంటే మీరేమంటారు అటు చంద్రబాబు నాయుడు గారిదా ఇటు జగన్ గారుదా ఎవరు గెలుస్తారు సిఐడి గెలుస్తుందా లేకపోతే ఎందుకంటే రఘురామకృష్ణ గారు గెలుస్తారు ఈ పోటీలో వ్యత్యాసమే లేదంటారు వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని కాదండి బెయిల్ అంటూ క్యాన్సిల్ అవ్వాల్సి వస్తే గనక ముందు బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికే కాబట్టి ఆయన వీళ్ళ క్యాన్సిల్ అవుతుంది అంటే ఇది మొత్తానికి అంటే ఆయన వ్యక్తిగత ఆరోపణలు ఆయన వ్యక్తిగత కేసులు ఇవన్నీ ఇది ప్రభుత్వానికి సంబంధించిన కేసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది దీనికి ఏమంటారు ఇది ఇది తప్పు మాట అండి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమైనా హత్య చేశాడా ఈయన హత్య చేయాల ఆయన హత్య చేయాల కాకపోతే ఆయన కొండొకజో హత్య చేసిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు తప్పితే అవినాష్ రెడ్డికి ఇప్పుడు అది ఇంకా తేలలేదు కదండి తేలినా నిజంగా తేలినా తేలకపోయినా ఇప్పుడైతే ఉన్నది కదా ఆయనకైతే ఈయన ఈయన అండవల్లే కదా అవినాష్ రెడ్డిని సాక్షాత్తు సీబీఐ వచ్చి కూడా అరెస్ట్ చేయకుండా చెయ్యలేక వెళ్ళిపోయింది అంటే చేతులు ముడుచుకుని వెళ్ళిపోయింది సిబిఐ మరి ఇక్కడ కూడా చంద్రబాబు పిఏ అమెరికా వెళ్తే వెళ్తారండి వెళ్తే అమెరికా నుంచి ఎంతసేపు రప్పిస్తారు ఎందుకు ఇంకా అంటే కొంతమంది అయిపోయారు అంటున్నారు దానికి ఏమంటారు నిజంగా వాళ్ళ మీద నేరం మోపబడితే ఆ తీవ్రతను బట్టి అమెరికాలో కాదండి ఆకాశంలో ఉన్నా పిలిపిస్తారు అదేం పెద్ద కష్టం కాదు నిజంగా అక్కడ అంత నీట్ ఉంటే గనక పిలిపిస్తారు పి ఎందుకండి పిఏ వెళ్తే ఏమైంది చెప్పండి అసలు మనిషి ఇక్కడే ఉన్నాడు కదా మెయిన్ పిఏ ద్వారానే ఇటువంటి ఆంక్షలు కాయితే అంటే పిఏకే తోసేయచ్చు సో కాదండి పిఏనే పిఏకే శిక్షేస్తారా మరి చేయించింది అవును మరణ ఏ శిక్షించండి ఇద్దరు కావాలి అక్కర్లా అవసరం లేదు అక్కర్లేదు కదా ఆయన ఏదే థర్టీ సిక్స్ అయిన పిఎనే పిఏ నంబర్ ఎంత చెప్పండి మీకు ఏమైనా ఐడియా ఉందా లేదండి లేదు కదా మరి ఇంకెందుకు పిఏ గురించి మాట్లాడుతున్నారు మీరు ఎందుకంటే పియ అయ్యారన్న ఒక వాదన అయితే గట్టిగా మరి అలా అలాంటప్పుడు ఆయన్ని ఏ థర్టీ ఎయిట్ గాను లేదా ఏ వన్ గా చేర్చండి పియ్య అని ఎవరు వద్దన్నారు మీ చేతిలో పనే కదా అంత మీడియేటర్ మీడియేటర్గా ఉన్నాడు అనేది అవునమ్మా నేనేమంటున్నా అలాంటప్పుడు చేర్చడానికి ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు ఏంటి ఆయన కూడా నెంబర్ ఇవ్వండి ఆయనకు కూడా నంబర్ ఇచ్చి పిలిపించండి పిలిపించుకోవచ్చు మన దగ్గర అవకాశం ఉంది అమెరికా ఏళ్ళు కూర్చున్న అంతరిక్షంలో కూర్చున్నా పాతాళంలో దాక్కున్నా బయటికి తీసుకురాదలుచుకుంటే తీసుకురావచ్చు ఈ కుంటి సాకులు చేయటం కరెక్ట్ కాదు పిఏలు గియలు ఇవన్నీ పక్కన పెట్టండి పియ్యలు ఎంతండి అసలు అసలు వేళ అండ చూసుకునే వాళ్ళు చేస్తారు నిజంగా అక్కడ నేరం జరిగింది నేరం చేశాడు చంద్రబాబు నాయుడు లేదంటే పిఏ చేయించాడు పిఏ చేత ఏం చేయించాడు అన్నా గానీ అది మొత్తం మీరు ఎస్టాబ్లిష్ చెయ్యండి నో ఇష్యూ ఇవాళ ఏంటంటే అవినాష్ రెడ్డి మీద ఆయన ఏ ఎయిట్గానో ఏమో ఉన్నారు ఉండి ఆయన అరెస్ట్ చేయడానికని వస్తే ఆయన హాస్పిటల్ చుట్టూ సిబిఐ వాళ్ళు మూగుంటే ఆయన హాస్పిటల్లో కూర్చొని సాక్షాత్తు డీజీపీ చేతులు ఎత్తేసాడు కదా అల్లకల్లోలాలు జరుగుతాయి ఇక్కడ అగ్నిపర్వతాలు బద్దలవుతాయి నేను మంటలు ఆర్పలేను కాబట్టి అని చెప్పి అన్నాడు కదా ఆ మాట అనగలిగేంత పరిస్థితి అక్కడ నిజంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎంగా చూస్తూ కూర్చున్నాడండి చేయొచ్చుగా మరి సిబిఐకి సపోర్ట్ ఇవ్వచ్చు కదా అందుకని అలా ఏమైనా చేస్తున్నాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఏంటి అంటే వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులతోటి మీకు ఇది మాకిది అని క్విట్ ప్రోకో చేశాడు అని చెప్పి ఆయన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది ఆయన పేపర్ ఏదైతే ఉందో ఇందిరా పబ్లికేషన్స్ సాక్షి మీడియా వీటికి డబ్బులు వచ్చి చేరినయ్యి అదే పరిస్థితుల్లో ఎవరైతే వాళ్ళ షేర్లు కొన్నారో వాళ్ళకి లబ్ధి జరిగింది ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కాదు అని నిరూపిస్తే సంతోషం అలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడతాం మాకేమో సరదానా ఇంకేం పని లేదా మాకు కానీ అవన్నీ అలా ఉండిపోయినాయి స్టాండ్ స్టీల్గా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినట్టు ఉన్నాయి ఈయన మూడు వేల సార్లు బెయిల్కి వెళ్ళలే కోర్టుకి వెళ్ళలేదు వాయిదాలు మూడు వేల వాయిదాలు తీసుకున్నాడు ఆయన మరి అలాంటి ఆయన బెయిల్ రద్దు కావాలన్నా లేకపోతే నిన్నగాక మొన్న కేసు వచ్చిన చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కావాలన్నా సో నిజంగానే ఆంధ్ర ప్రజల్లో వ్యతిరేకత ఉందంటారు ప్రభుత్వం మీద ఎందుకు ఉండదండి అక్కడ రోడ్లు చూస్తే తెలుస్తుంది రోడ్ల గురించి అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మాట్లాడుతుంది ఆంధ్ర రోడ్ల గురించి వస్తున్నీ జోక్స్ మీమ్స్ ఇంకా ఏ రాష్ట్రంలో రోడ్ల గురించి మాట్లాడట్లేదు అక్కడ పరిస్థితుల గురించి ఆ రాష్ట్రం అప్పులు పాలైపోవడం అసలు అన్నిటికన్నా దరిద్రమైంది భరించలేని విషయం ఏదన్నా ఉంది అంటే రాజధాని లేదా ఆ రాష్ట్రానికి చెప్పమనండి ఆ రాష్ట్రం రాజధాని ఏంటో సచివాలయం లా అంటే అంటే ఇప్పుడు గ్రామ గ్రామాల సచివాలయం అనేది ఒకటి ఏర్పాటు చేశారు అన్నట్టుగా అంటున్నారు అదే ఒక రాజధాని గ్రామాల్లో అన్నట్టుగా అంటే ప్రతి ఊరికి ఒక రాజధాని సంతోషం చాలా సంతోషం అంటే ఎక్కడికో రాజధానికి వెళ్ళి చేయాల్సిన పనులు గ్రామంలోనే వాలంటీర్ల తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి ఇదే అమలు చేయాలి కేంద్రం కూడా అని ఒక ప్రోటోకాల్ కూడా ఒకటి ఉంది అంటున్నారు దీనికి ఏమంటారు అసలు సచివాలయ సచివాలయ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశావు నీకు ఆ హక్కు ఎక్కడుంది అని సుప్రీంకోర్టు అడిగింది అది తెలుసా మీకు అడిగింది అది అది చట్టబద్ధంగా జరిగిందా లేదా దానికి చట్టబద్ధత ఉందా సచివాలయ వ్యవస్థకి అని కోర్టు అడిగింది అసలు సచివాలయానికి సచివాలయానికి రంగులేసుకోవడం ఏంటి గవర్నమెంట్ డబ్బులతోటి పార్టీ రంగు వేసుకుంటారా అని సచివాలయం ఎవరి డబ్బులతో కట్టారు మీ పార్టీ ఆఫీస్కి మీ పార్టీ రంగులు వేసుకోండి ప్రభుత్వం డబ్బులు మీకు ఇష్టమైతే మీరు ఆ రంగులు వేసుకుని తిరగండి ఎవరు కాదనరు కానీ సచివాలయాలు అనేవి ప్రభుత్వ ప్రభుత్వ డబ్బులతోటి ప్రజల కొరకు నిర్మించబడినయి వాటికి మీకు పార్టీ రంగు వేసుకునే హక్కు ఎక్కడిది అడిగింది కదా రంగులు ఇరవై నాలుగు గంటల్లో రంగులు తీసేయమంది కదా వాటర్ ట్యాంకుల రంగులను సచివాలయం రంగులు స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్ రంగులు మార్చమని చెప్పింది కదా మరి ఈసారి ఎలక్షన్స్ ఎవరు అంటే నిర్మోహమాటంగా టీడీపీ జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంది కాబట్టి గెలుస్తుంది అసలు జనసేనతో పొత్తు కూడా నా నా ఉద్దేశంలో అయితే తెలుగుదేశానికి మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నది ఏమో ఇంకా రాలేదు కదా మీకు మీకేమైనా మ్యానుఫెస్టో ఇచ్చారా లేకపోతే వాళ్ళకి వాళ్ళ బహిరంగంగా వాళ్ళు రాదండి ఒక నారా లోకేష్ ఇటు ఒక బాలకృష్ణ మధ్యలో పవన్ కళ్యాణ్ మేము కలిసి పోటీ చేస్తున్నాం కలిసి దిగుతున్నాం చదివినా మ్యానుఫెస్టో ఎంతదని అదే ఉమ్మడి మ్యానుఫెస్ట్రో కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అని డేట్లో డౌన్స్ చేస్తున్నారు పోస్ట్ ఫోన్లు అవుతున్నాయి ఎన్ని రోజుల క్రితం చెప్తాం డేట్లో అయితే ఎన్ని రోజుల క్రితం అండి కలిసి పోటీ చేస్తున్నాడు లేదు ఈ విషయం చెప్పండి ఇప్పుడు అది ఒకప్పుడు పరిస్థితి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు పరిస్థితి ఇప్పుడైతే కాదు అని అనిపిస్తుంది వాళ్ళ పోకడలను బట్టి ఎలా పడితే అలా డెష్యన్స్ మార్చేసుకుంటారు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజు పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు జైల్లో లేరు కాబట్టి పొత్తు కాదండి నేను నేను పొత్తు పెట్టుకుంటాను అని చెప్పింది పవన్ కళ్యాణ్ అర్థమైందా మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తర్వాత ఆయన ఒక్క ఉద్దేశమేనా ఆయన ఆయన డెసిషన్ మరి ఆయన డెసిషన్ మాత్రమైతే ఇటుపక్క నారా లోకేష్ గారు ఇటు పక్క బాలకృష్ణ గారు ఎందుకున్నారు రోజు ఎందుకున్నారా పొచ్చు చెప్తాను ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని ఒక చంకలో పవన్ కళ్యాణ్ని ఒక చంకలో జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకుని బీజేపీ ఆడిస్తున్న నాటకం ఇదంతా ఇది బట్టబయలైపోయింది వాళ్ళ ప్రపంచానికి మరి నిజమే అయినప్పుడు అయినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ పునరాలోచించుకుంటేనే వాళ్ళ మైత్రి కొనసాగుతుంది ఇప్పుడు బీజేపీతోటి ఆయన నేను బీజేపీతోనే ఉంటాను అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అసలు కేంద్ర ప్రభుత్వమే అంట కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఆయన ఈయన జస్ట్ సపోర్ట్ చేస్తున్నారు అనే ఒక వాదన వినిపిస్తుంది ఎవరు సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారే స్వయాన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావడానికి కారణము మోడీ గారు అమిత్ షా గారు బీజేపీ వాళ్ళే కారణము జస్ట్ సపోర్ట్ చేయాలి అన్నట్టుగా సపోర్ట్ చేస్తున్నారంట అది అవును మరి అలాంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుందా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం ఉన్న ఒక పబ్లిక్ ఫిగర్ ని అరెస్ట్ చేయించడం తలుచుకుంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు ఏంటండి అలాంటప్పుడు ఒకవేళ నిజమే మీరు అన్న పాయింటే కరెక్ట్ అనుకుందాం అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడండి ఎప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ అంతా పుట్టి మునిగిపోయింది చాలా సమస్యలు వచ్చేలాగా ఉన్నాయి అన్నప్పుడు ఇది మొత్తం కేంద్రందే నాకేం సంబంధం లేదు అని ఈయన ఇచ్చాడు అలాగే దానికంటే ముందు కొంచెం బ్యాక్కి వెళ్తే ఆ రోజు సంబరాలు చేసుకుంది ఎవరండి వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకోలేదా సంబరాలు చేసుకున్నంత మాత్రాన వాళ్ళు చేసినట్టేనా సంబరాలు చేసుకున్నారా చేసుకోలేదా చెప్పండి వైయస్ వైసుకున్నారు అదే మరి నేను అదే చెప్తున్నా మీరు వైఎస్ఆర్ బొమ్మకి పాలాభిషేకాలు చేసి మందు సామాన్లు కాల్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరింది అని మాట్లాడడము రోజాగారు లాంటి వాళ్ళు స్వీట్లు పంచుకోవడము ఇవన్నీ అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్లు ఇవన్నీ మీరు ఒకసారి పునరాలోచించుకుంటే పునఃసమీక్షించుకుంటే ఒక్కసారి రెవైంజ్ చేసుకుని చూస్తే వీళ్ళు ఎంత గుద్దుకున్నారో అరెస్ట్ అయిన రోజున వీరెంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది ఎవ ఒకటండి ప్రపంచం మొత్తానికి వాళ్ళు తెలిసిన విషయం ఏంటి అంటే నాలాంటి వాళ్ళు చెప్పక్కర్లా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇక్కడ ఒక తోలుబొమ్మ ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం నడుపుతుంది కేంద్రమే అనే సంగతి అందరికీ ప్రపంచ మొత్తానికి తెలుసు దానికి ఒకే ఒక్క ఉదాహరణ ఆ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అయింది అన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని ఒక్క మాట మాట్లాడకపోవటం ఉంది చూసారా దాన్ని బట్టే అర్థమవుతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి మూడు వేల సార్లు వాయిదాలకు వెళ్ళకపోయినా కానీ ఏ చర్యలు లేవు మళ్ళీ ఈడీ జప్తు చేసిన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి విడిపించుకోగలుగుతున్నాడు అంటే బీజేపీ ఒత్తాశ ఎంత లేకపోతే చేయించు చేసుకోగలుగుతాడు ఈ ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీతోటి నేను ప్రయాణం చేస్తాను అని గనక పవన్ కళ్యాణ్ అంటే గనక వాళ్ళతోటి కనుక అదే పవన్ కళ్యాణ్ తోటి కనుక టీడీపీ పార్టీ కనుక పొత్తు పెట్టుకుంటే వామపక్షాలు ఉండవు చంద్రబాబు నాయుడికి ఇవాళ తేల్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడే బీజేపీ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళంతా ఉన్న చోటే ఉన్నారు వాళ్ళు ఇంచి కూడా కదల వాళ్ళు తేల్చుకోవాల్సింది ఎవరంటే చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలి నేను నాకు వామపక్షాలు కావాలా నా రాష్ట్రాన్ని ఎంత ఇబ్బంది పెట్టినా బీజేపీ కావాలా అనేది చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలి ఇక్కడ మరి చూద్దాం ఆయన డెసిషన్ ఏంటి ఆయన డెసిషన్ ఏంటి అనేది చూద్దాం ఈ పరిస్థితుల్లో రామాయణంలో పిడకల వేటలాగా ఈ బెయిల్ కూడా వచ్చింది ఈయనకిచ్చిన బెయిల్ని రద్దు చేయమని వాళ్ళు అడగడము ఈయన బెయిల్ని రద్దు చేయమని వాళ్ళ పార్టీ ఎంపీ అడగడం తస్మదీయులు ఎవరో తెలియని అయోమయానికి మనల్ని గురి చేస్తున్నారు దీనికి ఎన్ కార్డు ఏంటో చూద్దాం చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి